మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది వద్దన్నా ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అసలు ఈ ప్రపంచంలో బ్రతకలేము శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్టసమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుండి తప్పించుకోవటం కోసమే కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి రూపురేఖల్లో వస్త్రధారణలో రంగులకు ఒక ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు ఎరుపు రంగు శక్తికి రంగు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి అందుకే లక్ష్మీదేవిని ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రీకరిస్తారు ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు బంగారం ఐశ్వర్యానికి సంకేతం ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తిని దరిచేరగలరు లక్ష్మీదేవి ప్రసన్నం లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి మన పూర్వీకులు మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు కనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు రోజులు మారాయి ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవారికి కూడా టైం ఉండటం లేదు మరి ఇలాంటి బిజీ లైఫ్లో అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అని పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం ఈ వీడియోను మొత్తం చూస్తేనే విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి అలా చేయటానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు అప్పుడు శివుడి వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ మూడు పర్వతాలను ఒకే వరుసలో నిలబెట్టాడు మూడు పర్వతాలు ఒకే చోట ఉండటంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు కానీ దురదృష్టం కొద్దీ నంది మూడవ కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును తీసుకువచ్చి అతనికి అప్పగించాడు అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపును శుభకార్యాల్లో వాడాలని ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్రా గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని ఆదేశించాడు వినాయకుడికి ప్రథమ పూజ చెయ్యని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు క్షీరసాగర మదనం జరపటానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు దాంతో వినాయకుడికి కోపం వచ్చింది ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు పాలసముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు తరువాత బ్రహ్మ దేవేంద్రుడు గణేశుడి దగ్గరకు వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తి పత్నిగా నిర్ణయింపబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించాడు అప్పుడు వినాయకుడు బ్రహ్మతో ఇలా అన్నాడు నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలి అని కోరాడు సరేనని బ్రహ్మ సిద్దిలక్ష్మి బుద్ధిలక్ష్మి అనే ఇద్దరు స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు అప్పట్నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే కాబట్టి ఈ ఆధునిక కాలంలో లక్ష్మీ కటాక్షం పొందే మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్ములు ఈ మూడు చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక పది నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసి ఇంటి బయటకు వెళ్లి వాకిలిని కడగండి ముగ్గు పెట్టండి బియ్యపు పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైంది కాబట్టి బియ్యపు పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకొని వాకిట్లో కల్లాపి చల్లాలని చెప్పారు కాని ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపి మట్టి వాకిళ్ళు కూడా లేవు పేడ కూడా అందుబాటులో లేదు ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్ర లేచి బ్రష్ చేసుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవాళ్ళైతే బ్రష్ చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెడతారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది ఇక రెండవ పని ఏంటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోకి వెళ్లి టీ కాఫీ ఏదో ఒకటి పెడతారు కదా అలా టీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏంటంటే ఆడవారు ఈ రెండు పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేశాక తులసి మొక్కకు ఒక గ్లాస్ నీళ్లు పోయండి చాలు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు కేవలం గ్లాసు నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా ఉన్నా ఆడవాళ్లు ఈ మూడు పనులను వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఈ మూడు పనులు చేయటం వల్ల ఇల్లు క్షేమంగా ఉంటుంది ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీలు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలి అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ మూడు పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికే పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ మూడు పనులు మర్చిపోకుండా చేయండి ప్రతిరోజు ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది కాబట్టి ఆడవారు ఉదయం నిద్రలేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి